కవి, కళాకారుడు, గాయకుడు ఎర్ర ఉపాధి సంస్మరణ సభను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నేడు ఘనంగా నిర్వహించారు. ఎర్ర ఉపాధి మిత్ర బృందం, కళా అభిమానులు ఎర్ర ఉపాధి నేనే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపాధి ఆశయ సాధనకు ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడు బట్టు రామచంద్రయ్య, బర్రె జహంగీర్, కార్తల శ్రీనివాస్, కళాకారులు రాచకొండ రమేష్, వెన్నెల భాస్కర్ నాయక్, ఇటుకాల దేవేందర్, సురేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దీపాలలో దారపోయడం చాలా విచారకరం, కాబట్టి నేటి యువతరం అందరం కూడా అని చెప్పుకోడు. అందుకే ఇప్పటి నుంచి మనందరం నమస్కారం పనిచేసి జై భీమ్ అనాలి. ఏమనాలి? జై భీమ్. ఒక పెద్ద చరిత్రను సృష్టించిన ఉపాలన్న, మరి భౌతికంగా దూరం మరొక ఆర్థిక పరమైన ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మనందరం కూడా రోజు చాలా మంది మన దావతులు చాలా విషయం సినిమాలు శ్రీకారు దావతులు పోయే బదులు మీరు మాట్లాడుతున్న క్రమంలో నాకు 27 సంవత్సరాలు నా మెదడులో చిరిగింది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే జానపద మేళా పెట్టాను ఇక్కడ గాంధీ పార్క్లో 2 రోజులు జానపద మేళా పెట్టి అప్పుడు రేడియో ఆర్టిస్టు ఈయన రత్నం గారు ఉండే బర్రె రత్నం గారు అని ఈ ఊరు అతను ఈ ఊరు నివాసం బర్రె రత్నంకు గద్దరు గారు వందకు పక్కకుండే వందకు బర్రె రత్నము ఆ సందర్భంగా మేము రత్నం గారితో మాట్లాడి 27 సంవత్సరాల కింద జానమర మేళ పెట్టడం పోయారు 2 రోజులు అమరత్వాన్ని మర్చిపోకూడదు. నేను మీరందరినీ కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను డబ్బులు సంపాదిస్తాను ఖర్చు పెడతాను అది ప్రధానంగా మన లక్ష్యం ప్రధానం. కాబట్టి ఏ లక్ష్యం కంటే కాంతిరామ్ గారు కూడా సైంటిస్ట్ ₹100,000 వస్తాయి తుపాకీ చూటాలను తయారు చేసేటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక డిఫెన్స్ కంపెనీలో సైంటిస్ట్. కానీ ఆయన కూడా ప్రజాస్వామ్య భావంతో బాంబులు తయారు చేశారు భారతదేశంలో బాంబులు. ఇప్పుడు మెదడు